హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకుల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు గల రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఇక్కడ ఈ పొమగ్రానేట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా నుంచి గింజలను సెపరేట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ తిరగడానికి వీలుగా ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని మనం జ్యూస్ చేసేసుకుంటామండి. తర్వాత స్ట్రెయిన్ చేసేసి ఇట్లా మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా దీంట్లో ఏ ఇతర పదార్థాలు మనం మిక్స్ చేయక్కర్లేదండి. వెరీ హెల్దీ అండ్ వెరీ న్యూట్రిషియస్ అని చెప్పుకోవచ్చు అండి. మా ఫస్ట్ మీల్ అయితే ఈ దానిమ్మ జ్యూస్ తో స్టార్ట్ అయింది అనమాట. ఇంకా ఒక గంట తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఈ రోజు దోశ ఆమ్లెట్ అండి. ఇంకా దాంతో పాటుగా నువ్వుల కారపొడి, పల్లి కొబ్బరి చట్నీ అండ్ ఎప్పటిలాగా బాదం అండి. ఇంక ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇంకా లంచ్ రెసిపీస్ లోకి వెళ్ళిపోదాం. ఎంతో రుచిగా ఉండే టమాటా బఠానీ కర్రీ కోసం మనం బనలు పెట్టేసుకుంటామండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక టీ స్పూన్ జీలకర్ర, అరెండు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని దాన్ని కొంచెం ఫ్రై అవనిస్తామన్నమాట. జీలకర్ర చిటపటలు ఆడుతుండగా ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. అది వేసేసుకున్నాము. అది కొంచెం అలా ఫ్రై అవుతుండగా రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్, పసుపు, తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నామండి. మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కప్పు బటానీ తీసుకున్నానండి, అది యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ లోపు టమాటాలు క్యూబ్స్ లో కట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఒక మూడు టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాస్ కూడా యాడ్ చేసేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తిమీర కూడా ఇక్కడ వెంటనే యాడ్ చేసేసుకుంటామండి. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకుని జస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇక్కడ వేసుకుంటాము. వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇదంతా సాఫ్ట్ అవ్వడానికి వీలుగా ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి 8 to 10 minutes లో టు మీడియం ఫ్లేమ్ ఉడకనిస్తామండి. అప్పుడు ఆ వాటర్ అంతా చక్కగా ఎగిరి ఆ బఠానీ టమాటా అంతా సాఫ్ట్ అయ్యి గుజ్జులాగా వస్తుంది అనమాట. ఇంకా అంతే మన కూర రెడీ అయిపోతుంది. ఇది చపాతీకి, పుల్కాకి, రోటీకి భలే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఎక్కువ కూరను కూడా కన్జ్యూమ్ చేయగలుగుతామండి, అంటే తినగలుగుతాం అనమాట. చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండేటువంటి బీరకాయ పెసరపప్పు కర్రీ కోసం మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకుంటామండి. ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటాము. ఇంకా దాంట్లో జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా మినపప్పు వేసేసుకుంటాము. రెండు ఎండుమిర్చి తుంపుకుని వేసుకుంటామండి. కొంచెం కరివేపాకు వేసుకుని అది మంచిగా ఫ్రై అవనేస్తాము. ఫ్రై అవుతుండగా ఒక చిన్న ఉల్లిపాయ అండి, చిన్న ముక్కలుగా చేసుకుని అది వేసుకున్నాను. ఒక పావు కేజీ బీరకాయలు వేసుకున్నాను. పూర్తిగా చెక్కే లేదండి. మనకి లేతగా ఉంటే కనుక మనము ఈనులు లాంటివి తీసుకుని ఆ చెక్కుతో బలంగా వేసుకోవచ్చు. తర్వాత గుప్పుడు కొత్తిమీర వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ కంటే తక్కువ ధనియాల పొడి వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఒక 2 గుప్పులు వేసుకున్నానండి. అంటే ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి, అది నానిన తర్వాత ఒక గ్లాస్ అవుతుంది కదా. ఇంకా మనము నీళ్లు అదేమి వేయకుండా మూత పెట్టేసి మనము ఒక 8 to 10 నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే అద్భుతమైన రుచితో పెసరపప్పు బీరకాయ రెడీ అయిపోతుందండి. రోటీకి కానీ, పుల్కాకి కానీ, చపాతీలకు కానీ భలే టేస్టీగా ఉంటుందండి. అలాగే వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ వేలో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంక ఈ రోజు లంచ్కి రైస్ కాకుండా పుల్కాలు చేస్తున్నానండి. ఇంకా ఆ రెసిపీకి వెళ్ళిపోదాం. పుల్కా కోసం చపాతీ పిండిలో మనం సాల్ట్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా మనము కలుపుకుని 1 అవర్ పాటు రెస్టింగ్ వదిలేస్తామండి. తర్వాత రోటీస్ చేసేసుకుంటాము. మనం పిండి కలుపుకునేటప్పుడు కానీ కాల్చుకునేటప్పుడు కానీ అసలు ఆయిల్ వాడమండి పుల్కాకి. అది మనందరికీ తెలిసిందే కదా ఎన్ని కావాలో అన్నీ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. మా వారికి 2, నాకు 2. ఇంకా తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యి తీసుకుని, ఇది ఆవు నెయ్యి అండి, ఇది పైన అప్లై చేస్తున్నాను అనమాట. మనకు ఒకే మీల్లో రోటీస్ అంటే కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్, తర్వాత బఠానీ అండ్ పెసరపప్పు ద్వారా మనకు కావాల్సినటువంటి మాంసకృతులు అంటే ప్రోటీన్స్ చక్కగా దొరుకుతాయండి. తర్వాత వెజిటబుల్స్ ద్వారా అంటే మనం వాడిన బీరకాయ కావచ్చు, టమాటో కావచ్చు, లేకపోతే కొత్తిమీర కావచ్చు, వీటన్నిటి ద్వారా మనకి సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా పెర్ఫెక్ట్గా అందుతాయి అన్నమాట. ఇంకా దీంతోపాటు ఒక కప్పు కోడి కూడా తీసుకుంటే భలే బాగుంటుందండి. నేను ఇక్కడ దోసకాయ టమాటా పచ్చడి అండ్ బఠానీ టమాటా కర్రీ, అదేవిధంగా బీరకాయ పెసరపప్పు కర్రీతో పాటు 2 పుల్కాలు ఒక కప్పు కోడిని సర్వ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.